बीसी నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్న ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ నేత బాలినేని సొంతకారులో కోట్లాది రూపాయల అక్రమ డబ్బు దొరికితే అరెస్టు చేయరా మాజీ శాసనసభ్యులు కొండపల్లి అప్పయనాయుడు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా గణపతి నగరం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పయనాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండపల్లి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీలకు ద్రోహం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులు కేటాయించి ఖర్చు చేయడం జరిగిందని, అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బలహీన వర్గాలకు ఆసరాగా ఉన్న కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని చెప్పారు. ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు గారిపై ఆరోపణలు వస్తే రాత్రికి రాత్రే అరెస్టు చేసిన ఈ ప్రభుత్వం, హత్య కేసులో సంబంధం లేకపోయినా ప్రాథమిక విచారణ లేకుండా కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన ఈ ప్రభుత్వం, ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కారులో అంత డబ్బు దొరికితే సొంత మనుషులని రుజువు కాబడుతుంటే ప్రభుత్వం ఎంతవరకు అతన్ని ఎందుకు అరెస్టు చేయకుండా ఉందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గంటరెడ్డి అప్పలనాయుడు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వేమలి చైతన్యబాబు పాల్గొన్నారు. బీసీ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారంటే ఒకసారి మనం చూస్తే పరిస్థితి, ఈ రోజు నుండే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ఉండే బీసీలకి ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటా ఉన్నారు. ఒక్కసారి వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే మన రాష్ట్రంలోనే సుమారు 137 బీసీ కులాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 13 కార్పొరేషన్లు ఫెడరేషన్స్ పెట్టి బీసీ కులాలకు అన్ని కులాలకు కూడా ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు ఇచ్చిన సంగతి కూడా మనం ఒకసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎవరైతే బోయి వాల్మీకి ఉన్నారో వాళ్ళని ఎస్టీలో చేర్చాలని ఆ రోజులోనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరిగింది. అలాగే పొడగజంగాలను ఎస్సీ కేటగిరీకి చేర్చాలని కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగితే, ఈనాటి వరకు కూడా ఆ ప్రతిపాదనలు ఏమయ్యావో కూడా ఎక్కడ ఊసుగా లేకుండా పోతా ఉంది.